చెప్పినట్టుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి నందిని బయటకు వచ్చేసింది. నందిని ఎలిమినేట్ కాబోతుందన్న విషయం ఆదివారం ఉదయమే జనాలకు తెలిసిపోయింది. సోషల్ మీడియా మొత్తం గత 2 రోజులుగా నందిని గురించే మాట్లాడుకుంది. కౌశల్కు వ్యతిరేకంగా ఆమె గేమ్ ప్లే చేస్తుందని, కావాలనే కౌశల్ను టార్గెట్ చేస్తుందంటూ నందినిపై వ్యతిరేక ప్రచారం ఎక్కువైంది. దీనికి తోడు కౌశల్ అంటే గిట్టని నందిని తనిష్తో సన్నిహితంగా ఉండటం వంటి కారణాలతో సోషల్ మీడియాలో ఆమెపై వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు ఎలానూ కౌశల్ ఆర్మీ ఉంది, దీంతో ఆమె ఎలిమినేషన్ పక్కా అని తేలిపోయింది. ఎలిమినేట్ అయిన నందిని వెళ్తూ వెళ్తూ రోల్ రైడాపై బిగ్ బాంబ్ ప్రయోగించింది. దీని ప్రకారం రోల్ రైడా వారం పాటు హౌస్లోని అందరికీ హెడ్ మసాజ్ చేస్తూ హౌస్లోని విషయాల గురించి మాట్లాడుకోవాలి. కాగా బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే 7 రోజులు పూర్తి చేసుకుంది. షో రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. హోస్ట్ నాని కూడా పదును పెంచాడు. మరోవైపు సోషల్ మీడియాలో కౌశల్కు భారీ మద్దతు లభిస్తుంది. అతడికి మద్దతుగా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే షో మొత్తం వీరి ఆధీనంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. వీరు చెప్పిన వారే ఎలిమినేషన్కు గురవుతుండడం గమనార్హం.